ఆక్సిజన్ కొరత అన్నటువంటిది సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. అంతా బాగుంది అనుకున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి కరోనా మరణాలకు అదే కారణమైంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్టాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంలో సీరియస్ ఎఫర్ట్స్ నడుస్తున్నాయి. 2500 ఆక్సిజన్ ప్లాంట్స్ లైన్లోకి వచ్చినాయి. అక్రాస్ ఇండియా రికార్డ్ 112 డేస్, 112 రోజుల్లోనే మొత్తం 2500 ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఇంక్లూడ్స్ 1183 పిఎస్ఏ ప్లాంట్స్ శాంక్షన్ అండర్ ద పిఎం కేర్స్ ఫండ్. 1183 పిఎం కేర్స్ ఫండ్ నుంచి డైరెక్ట్గా శాంక్షన్తో వచ్చింది. దీస్ ప్లాంట్స్ క్యాన్ ప్రొడ్యూస్ 3324 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ డే. ఇదివరకు క్రిందటిసారి ఏం చేయాల్సి వచ్చింది, పరిశ్రమల పనిని ఆపేసి, ఎస్పెషల్లీ స్టీల్ ప్లాంట్ల పనిని ఆపేసి అక్కడ నుండి ఆక్సిజన్ ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు లోకల్గా ఏర్పాటు చేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను కూడా ఈ విధమైనటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ చేశారు. ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నాం తాడు వ్యవస్థ ఎదుర్కోవడానికి, తట్టుకోవడానికి.